Hello friends, welcome to our channel. This is the TSPSC Group 4 exam 2023 Grand Test 40. So previous Grand Test links meeku kinda description lo ichanu, vaadini kuda meer watch cheyochu. First question. Telangana lo ye girijana tegavaru Tees Pandagunu jarupukuntaru. Every question ki 5 seconds time untundani. 5 seconds lo meeru 4 options కి సంబంధించినటువంటి ఆన్సర్ని గెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ గెస్ట్ చేస్తున్నారు, ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు, నేను ఆన్సర్ చెప్పిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. సో రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ బంజారాలు. నెక్స్ట్ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముల్కీ నిబంధనలు అమలు చేయడంలోని నియమాలపై ప్రభుత్వం ఒక న్యాయ విచారణను జరిపించింది. క్రింది వారిలో ఆ విచారణను జరిపింది ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్ పింగళి జగన్ మోహన్ రెడ్డి. నెక్స్ట్ ఇక్కడ అజంప్షన్ రీజన్ ఇచ్చారండి, ప్రతిపాదన ఏ కారణం ఆరని. సో మనకు ప్రతిపాదన ఇందులో ఏమని ఇచ్చారంటే, ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలు ముల్కీ నిబంధనలు తమకు వ్యతిరేకమైనవని జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. కారణం ఆర్ రీజన్ వచ్చేసి 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగపరంగా సక్రమమేనని ప్రకటించింది. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ థర్డ్ వన్ అండి, అజంప్షన్ రీజన్ రెండు కూడా నిజమే అంటే ట్రూ అని. ఆర్ అనేది ఆర్కు ఏ అనేది సరైన వివరణ. ఆర్ కంటే రీజన్కు అజంప్షన్ అనేది, కారణానికి ప్రతిపాదన అనేది సరైన వివరణ అని చెప్తాను. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 1947 సెప్టెంబర్ 2న జరిగిన పరకాల స్మారణ హోమం జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చదగింది. పరకాల ఉద్యమకారుల ధ్యేయము ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం. నెక్స్ట్ క్రింది వారిలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలను ఇచ్చింది ఎవరు? ఫస్ట్ వన్ వెంకట రమణాచారి. నెక్స్ట్ క్రింది జానపద పాటలను వాటిని రచించిన కవులు గాయకులను జతపరచండి. సో జాబితా 1 జాబితా 2 ఇచ్చారు, ట్రై చేయండి. ఫస్ట్ ఏ వచ్చేసి లిస్ట్ 1లో అమ్మ తెలంగాణమ్మ పొడుస్తున్న పొద్దు మీద వచ్చేసి గద్దరు. నెక్స్ట్ నాగేటి సాలల్ల నా తెలంగాణ ఈ పాటను పాడింది, గాయకులు వచ్చేసి నందిని సిద్ధారెడ్డి. నెక్స్ట్ జైకొట్టు తెలంగాణ ఇది వచ్చేసి పసనూర్ రవీందర్. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా ఇది వచ్చేసి అభినయస్ శ్రీనివాస్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో గ్రామీణ ప్రజల్లో రాజకీయ అవగాహనకు విప్లవం వైపు ఆకర్షించడానికి యువకులను కమ్యూనిస్టులు సంఘటితపరిచారు. ఈ యువశక్తి సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వన్ గొరిల్లా సాయుధ స్క్వాడ్స్. నెక్స్ట్ తెలంగాణలోని క్రింది ప్రాంతాలను అక్కడి సాంప్రదాయక ఉత్పత్తులతో జతపరచండి. చూడండి, సిద్దిపేట గొల్లబామ చీరలు, కోరుట్ల కాగితం తయారీ, చందంపేట ముత్యాలకు రంధ్రాలు వేయడము, మెట్పల్లి ఖద్దర్. థర్డ్ వన్. నెక్స్ట్ సంసద్ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏమిటి? సంసద్ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వన్. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సత్యాగ్రహ నిరసనను నిర్వహించడం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి తీర్మానించిన కాంగ్రెస్ కోర్ కమిటీకి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్ సోనియా గాంధీ. నెక్స్ట్, ప్రతిపాదన ఏ రీజన్ ఆర్ ఇచ్చారు, కారణము. ప్రతిపాదన ఏమని ఇచ్చారు చూడండి, 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత ముల్కీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడం జరిగింది, అది ప్రతిపాదన. ఆర్ రీజన్ కారణం వచ్చేసి సివిల్ పోలీస్ శాఖలకు చెందిన అనేక ఉద్యోగులను పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ శాంతి భద్రత పెంపొందించే పేరుతో తీసుకొని వచ్చారు. ఆన్సర్ థర్డ్ వన్ అజంప్షన్ రీజన్, రెండు నిజమే, అలానే ఆర్కు ఏ అనేది సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పోరాటాలను అవి జరిగిన క్రమంలో అమర్చండి. సో మొదటి వచ్చేసి పల్లె పట్టాలపైకి, ఇది మొదటిది. తర్వాత మిలియన్ మార్చు, నెక్స్ట్ సడక్ బంధు, చివరిది సంసద్ యాత్ర. ఆన్సర్ ఫస్ట్ వన్ సిఏడిబి. నెక్స్ట్ వన్, 1968లో విద్యార్థి నాయకుడిగా ఎస్ జైపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించిన విషయంపై ఉద్యమాన్ని నడిపారు. అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ఎవరు? వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ వన్ డిఎస్ రెడ్డి. నెక్స్ట్, 1953 డిసెంబర్లో భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను నియమించింది. క్రింది వారిలో కమిషన్తో సంబంధం లేనివారు? ఆన్సర్ ఫస్ట్ వన్ జస్టిస్ భార్గవ. నెక్స్ట్, 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ 14 స్థానాలకు 11 స్థానాలను గెలుచుకుంది. టీపీఎస్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది? సెకండ్ వన్ మదన్ మోహన్. నెక్స్ట్, 1950లో హైదరాబాద్ రాష్ట్ర కేబినెట్ పరిపాలన ఆర్థిక రంగాల్లో పునర్వ్యవస్థీకరణ కోసం సలహాలను ఇవ్వడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యక్షులు ఎవరు? ఫోర్త్ వన్ ఏడి గోర్వాలా. నెక్స్ట్, క్రింది వారిలో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ వన్ సుశీల్ కుమార్ సిండే. నెక్స్ట్, క్రింది ప్రవచనాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు సంబంధించి సరికానిది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండడం. నెక్స్ట్, 1952-53లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదంతో జరిగిన ముల్కీ ఉద్యమాన్ని క్రింది పేర్కొన్న వారిలో ఎవరు నడిపించారు? ఆన్సర్ ఫోర్త్ వన్ విద్యార్థులు. నెక్స్ట్, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయభారత్ రెడ్డిని త్రిసభ్య కమిటీకి కన్వీనర్గా నియమించి తెలంగాణకు సంబంధించి ఏ అంశంపై అధ్యయనం చేయమన్నారు? ఫస్ట్ వన్ ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనాలలో ప్రతిబింబింపచేశారు? ఫోర్త్ వన్ కాంతారావు. నెక్స్ట్, పోచంపల్లిలో రామచంద్రారెడ్డి భూదాన్ ఉద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన తర్వాత సేకరించిన భూములను క్రమబద్ధంగా బీదలకు పంచడానికై వినోబా భావే ఒక కమిటీని నియమించాడు. క్రింది వారిలో ఆ కమిటీ సభ్యులు ఎవరు? ఫోర్త్ వన్ ఉమ్మెత్తల కేశవరావు. నెక్స్ట్, ఎవరి పరిపాలన కింద హైదరాబాద్లో అంతవరకు అధికార భాషగా కొనసాగిన ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లీష్ భాషలు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఫోర్త్ వన్ ఎంకే వెల్లోడి. నెక్స్ట్, 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షులు ఎవరు? ఫోర్త్ వన్ సదాలక్ష్మి. నెక్స్ట్, క్రింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది? ఆన్సర్ ఫస్ట్ వన్ విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు 3:1 నిష్పత్తిలో స్థానాలు కేటాయించాలనేది రాంగ్ వన్. నెక్స్ట్, తెలంగాణకు మద్దతు గల రాజకీయ పార్టీలతో ప్రొఫెసర్ కోదండరాం కన్వీనర్గా ఏర్పడిన తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో చేరని రాజకీయ పార్టీ ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ సిపిఐఎం. నెక్స్ట్, 2012 డిసెంబర్ 28న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కింద తెలిపిన పార్టీలు వాటి నాయకులతో జతపరచండి. చూడండి, కాంగ్రెస్ వచ్చేసి కాంగ్రెస్ నాయకులు సురేష్ రెడ్డి మరియు గదావెంకట రెడ్డి. వైసీపీ వచ్చేసి మైసూరా రెడ్డి, కేకే మహేంద్ర. సిపిఐ కె నారాయణ, గుండా మల్లేషు. సిపిఎం రాఘవులు మరియు జూలకంటి రంగారెడ్డి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, 1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం హైదరాబాద్లోని గన్ పార్క్ స్మారక స్తూపాన్ని రూపొందించిన శిల్పి ఎవరు? సెకండ్ వన్ ఎక్కా యాదగిర్రావు. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి చొరవతో 1969 జనవరిలో కుదిరిన అఖిలపక్ష తీర్మానాలు, ముల్కీ నిబంధనల గురించి క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది? సో కొంచెం పెద్ద క్వశ్చన్ కాబట్టి ఒక 10 సెకండ్స్ ఎక్కువ ఇస్తున్నాను, ట్రై చేయండి. ఆన్సర్ 4th 1. ములికి నిబంధనలను ప్రభుత్వ విభాగాలకు మాత్రమే కాక ఇతర సంస్థలకు అన్వయింపచేయాలి. 4th 1. నెక్స్ట్ ప్రతిపాదన ఏ రీజన్ ఆర్ ఇచ్చారు. ప్రతిపాదన వచ్చేసి హైదరాబాద్ నగర హోదాపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రజలు గొప్ప ఆనందోత్సాహాలతో పరవశించారు. రీజన్ 2009 అక్టోబర్లో సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్గా ఉంటుందని తీర్పునిచ్చింది. సరైన సమాధానం ఏమిటి? సో మొదటిది తప్పు, కానీ ఆర్ రీజన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. థర్డ్ 1 పాల్వంచ సంస్థానం మాచిరాజు వంశం. నెక్స్ట్ కింది వాటిని జతపరచడం లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చారు. చూడు, నర్సింగ్ రావు వచ్చేసి మా భూమి, బిఎస్ నారాయణ నిమజ్జనము, శ్రీనాథ్ కుబుసము, టి మాధవరావు చిల్లర దేవుళ్ళు. ఆన్సర్ 4th 1. నెక్స్ట్ సరైన జతను గుర్తించండి అని ఇచ్చారు, ట్రై చేయండి. ఆన్సర్ 2nd 1 గడియారం రామకృష్ణ శర్మ శతపత్రం. దట్ ఇస్ ద కరెక్ట్ పెయిర్. నెక్స్ట్ మళ్ళీ జతపరచండి అని ఇచ్చారు, ట్రై చేయండి. చూడండి, వేద్ కుమార్ వచ్చేసి తెలంగాణ చంద్రశేఖర్ రెడ్డి హిస్టరీ సొసైటీ, గోపిరెడ్డి తెలంగాణ, సరే అండి, వేద్ కుమార్ వచ్చేసి దక్కన్ ల్యాండ్ అండి, గోపిరెడ్డి వచ్చేసి తెలంగాణ న్యాయ సంగ్రామము, తడకమల్ల వివేక్ వచ్చేసి ఈ రెండవదండి. వేదకుమార్ దక్కన్ ల్యాండ్, తడకమల వివేకు తెలంగాణ చంద్రశేఖర్ రెడ్డి హిస్టరీ సొసైటీ, ఇంకా మిగిలింది మూడవది అల్లం నారాయణ ప్రాణహితం. ఆన్సర్ 2nd 1. నెక్స్ట్ జూలై 1954లో కరీంనగర్ వచ్చిన ఫజల్ అలీ కమిషన్కు విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది ఎవరు?4th 1 కాలోజీ నారాయణరావు. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించిన క్రింది ప్రవచనాల్లో సరికానిది ఏది? ఆన్సర్ 2nd 1 తెలంగాణలో భూములు అమ్మడం కొనడం రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగాలి. నెక్స్ట్ 1968 జూలై 10న ఏ రోజుగా పాటిస్తారు? ఆన్సర్ తెలంగాణ హామీల దినంగా పాటిస్తారు, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు చేశారు? ఫోర్త్ వన్ ఇల్లందు. నెక్స్ట్, 1969లో ఏ తేదీన పాల్వంచలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? థర్డ్ వన్ జనవరి 10. నెక్స్ట్, ఇక్కడ ప్రతిపాదన కారణం రీజన్ ఆర్ ఇచ్చారు. ప్రతిపాదన మనకి ఏమనిచ్చారంటే పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన రక్షణలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రీజన్ ఆర్ కారణం వచ్చేసి 1969లో విద్యార్థులు యువకులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడమే తమ సమస్యలన్నింటికి పరిష్కారం అని భావించారు. సరైన సమాధానం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఏ ఆర్ రెండు వ్యక్తిగతంగా సరైనవి. ఆర్కు ఏనే సరైన వివరణ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సరైన జతను గుర్తించండి అని ఇచ్చారు, ట్రై చేయండి. సెకండ్ వన్ టిఎన్ సదాలక్ష్మి డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్, 1969లో GO నెంబర్ 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అధిపతి ఎవరు? ఫోర్త్ వన్ జస్టిస్ ఎం హిదాయతుల్లా. నెక్స్ట్, 1969లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది? సెకండ్ వన్ స్వతంత్ర పార్టీ. నెక్స్ట్, తెలంగాణ ఉద్యోగస్తుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు 1969 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వాంచు అధ్యక్షుడిగా ఇద్దరు ఇతర సభ్యులతో కమిటీని నియమించింది. ఆ ఇద్దరు సభ్యులు ఎవరు? ఆన్సర్ ఆన్సర్ ఫస్ట్ వన్ ఎంసి సెతల్వాడ్ నెరెండే. నెక్స్ట్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 1969 జూన్ 17న ఏ దినంగా జరుపుకున్నారు? ఆన్సర్ థర్డ్ వన్ మహిళల దినం. నెక్స్ట్, 1975 అక్టోబర్లో ఏ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371Dని విడుదల చేసింది? ఆన్సర్ GO నెంబర్ 674. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో జగిత్యాల సిరిసిల్లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది? "1978". నెక్స్ట్, 2004లో రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్ పై నిషేధం ఎత్తివేసింది. ఆన్సర్ సెకండ్ వన్ ప్రభుత్వంతో చర్చల కోసం. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్ ఎన్టీ రామారావు. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి ఇచ్చారు. 4 పేర్స్ ఇచ్చారు 4 ఆప్షన్స్లో. సో రాంగ్ పేరు ఏదో కనుక్కోమంటున్నారు. ఆన్సర్ సెకండ్ వన్ తెలంగాణ సంఘర్షణ సమితి ఆనందరావు తోట. దిస్ ఇస్ ద రాంగ్ పేరు. ఇవ్వండి దిస్ ఇస్ ద గ్రాంటెస్ట్ 40. సో ప్రీవియస్ గ్రాంటెస్ట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా మీరు వాచ్ చేయవచ్చు. అలానే కింద డిస్క్రిప్షన్లో M&A COL తెలుగు మెటీరియల్స్ యాప్ లింక్ ఉంది, అందులో మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉచితంగా మెటీరియల్స్ క్లాసెస్ అనేది అందించడం జరుగుతుంది విత్ గ్రాండ్ టెస్ట్లు కూడా. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లు రాయండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్ ఫ్రెండ్స్.